అస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ ప్రజెంట్స్ టాప్ స్టోరీకి స్వాగతం. మనం ఈ రోజున తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం, తెలంగాణలో పార్లమెంటు సీట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, తెలంగాణలో రాజకీయ పునరీకరణ జరిగింది మొన్న ఎన్నికల్లో. అంతేకాకుండా ఏ ఎన్నికకు ఇంకొక ఎన్నిక ఉదాహరణ కాదు. ఆ ఎన్నికలో ప్రజలు ఎలా ఓటేశారో అదే పద్ధతిలో ఓట్లేస్తారని కూడా మనం ఊహించకూడదు. ఎక్కడైనా సరే 2009 గురించి నేను చెప్తాను. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ సీట్లు చాలా వచ్చాయి, 33 సీట్లు వచ్చాయి. కానీ ఎమ్మెల్యే సీట్లు మాత్రం 156 153 సబ్జెక్టు కరెక్షన్ అంతవరకే వచ్చాయి. అంతెందుకు మా జిల్లాలో మధు యాష్కి గారు 168000 ఇంత మెజార్టీతో గెలిచారు. కానీ 7 నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ఒకే ఒక్క బోధనలో సురేశన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అలా అసెంబ్లీ సీట్లు తక్కువ వచ్చాయి, పార్లమెంటు సీట్లు ఎక్కువ వచ్చాయి. అది మన్మోహన్ సింగ్ గారో, సోనియా గాంధీ గారో, రాజీవ్ గాంధీ గారో కారణం తప్ప మరెవరు కాదు. అసెంబ్లీ సీట్ల వరకు ముఖ్యమంత్రిని మనం ప్రభావితం చేయొచ్చు. ఇక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఎన్నికల కూడా పోయిన 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి నేను ఎప్పుడు బీఆర్ఎస్ అన్ను, టీఆర్ఎస్ పార్టీ అనే పెడుతాను. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే తెలంగాణ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితికి 88 పైచిలుగు సీట్లు వచ్చిన మాట వాస్తవం. ప్రతి నియోజకవర్గంలో మంచి మెజార్టీ కూడా వచ్చింది. ఆ తర్వాత 5-6 నెలలకు జరిగిన ఎన్నికల్లో 9 సీట్లకి పరిమితమైంది. 16 సీట్లు గెలవాల్సిన పార్టీ 9 సీట్లు ఎందుకు వచ్చాయి? ఒక్క సీటు మాత్రమే గెలిచిన భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలు గెలవగలిగింది. అది కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ సాంప్రదాయకంగా బీజేపీ గెలుస్తున్నప్పటికీ మిగతా ఒక్కసారి విద్యాసాగర్ రావు గారు గెలిచారు తప్ప మిగతా 2 స్థానాలు కూడా బీజేపీ పార్టీ గెలుచుకోవడం చిత్రం కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ కేవలం 21 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి గెలవడం గొప్పతనం కదా. అందున రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచారు, అది చరిత్ర అంటే. కాబట్టి 3 సీట్లు కాంగ్రెస్కి, 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఘనత మనం 2019లో చూసాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా జరగబోయే పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తుంటారు. మనకు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడటం ఎక్కువ, పని తక్కువ. అంటే నేను రాజకీయ నాయకుల వరకు చెప్తున్నాను, ప్రజల గురించి కాదు. అదే తెలంగాణలో ప్రజలు చక్కగా ఆలోచిస్తారు, సరిగ్గా తీర్పిస్తారు, పర్ఫెక్ట్గా ఉంటారన్న దానికి ఎన్నికలే నిదర్శనం. కాబట్టి రాబోయే ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా ముఖ్యమైనవి. 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సీట్లలో మెజార్టీ సీట్లు సాధించగలిగితే ఆ ప్రభుత్వానికి ఢోకా ఉండదు, ఇబ్బంది ఉండదు, ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు, అంతేకాకుండా మనస్థైర్యం ఇవన్నీ కూడా వస్తాయి. మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారు వరుస మరి ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేదా అన్నది మనందరికి తెలుసు. అలా అయితే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ సీట్లు ఎలా పెంచుకుంటుంది? అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఎన్నికలు అందరికన్నా తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా ముఖ్యమైనవి. అప్రతిహతంగా వెలుగుతున్న ఆ పార్టీకి, అసలు ఎదురే ఎవరూ లేరన్న ఆ పార్టీకి మొన్న మనం చూస్తే కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, హరీష్ రావు గారి వల్ల మెదక్లోను, కేటీఆర్ గారి వల్ల హైదరాబాద్లోను సీట్లు వచ్చాయి. మిగతా జిల్లాల్లో ఎందుకు రాలేదంటే ఈ రెండింటి మీద వారిద్దరూ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేశారు కాబట్టి మంచి ఫలితాలు రాబట్టారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం. జహీరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, నర్సాపూర్ కానీ, దుబ్బాక్ కానీ, గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ, ఇవన్నీ సీట్లు హరీష్ రావు గారి సొంతం. అలాగే కేటీఆర్ గారు హైదరాబాద్, రంగారెడ్డి మొత్తం పంచుకున్నట్టుగా, ఎందుకంటే హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనపడుతున్నాయి, హైదరాబాద్లో అభివృద్ధి కనిపిస్తోంది, హైదరాబాద్లో నీటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఇది పలానా వాళ్ళకి ఎగ్నెస్ట్, పలానా వాళ్ళకి ఫర్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఈ రెండు పారామీటర్స్ ఇక్కడ గెలవడానికి ఉపయోగపడ్డాయి. అలాగే మరి ఈ రోజున ఢిల్లీ వెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులంతా కలిసి ఒకే ఒక నినదించారు, 17 సీట్లు మేము సాధిస్తాం, 16 సీట్లు కాదు, 17 సీట్లు మావే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకొని మిగతా రాష్ట్రాల్లో ఏమన్నా కావచ్చు,
మా రాష్ట్రం నుంచి 17 సీట్లు మీకు ఇస్తామని రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్పినట్టు మా దగ్గర సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ శ్రమంతా కూడా అసెంబ్లీ ఎన్నికల గురించి కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి. జాగ్రత్తగా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు చాలా చాలా ఇంపార్టెంటు. మూడు పార్టీలు కూడా ముఖ్యమైనవి. ఏ పార్టీ మెజార్టీ వస్తుందో, ఏ పార్టీ ప్రణాళికలు ఎలా ఉన్నాయో పక్కన పెట్టినట్టయితే నేను మూడు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, బీసీలను గెలవనివ్వండి. బీసీలు మీరు బీ ఫామ్ ఇస్తే ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఆర్థిక వనరులు మీకెంత, మూడు పార్టీలు తక్కువేం కాదు. దయచేసి ఆర్థిక వనరులను మిగతాయనో వారిని పక్కన పెట్టకండి. వారికి ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వండి, ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వండి. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా ఫలానా ఎస్సీ, ఫలానా ఎస్టీ, ఫలానా బీసీ అనుకోవడం ఇంకా బాధగా ఉంది సార్. ఉన్నత వ్యక్తిత్వాలు కలవాలని ఎంకరేజ్ చేయండి. కుల ప్రాతిపదిక కాదు సార్ మనకు కావాల్సింది. ఫలానా వాళ్ళు ఓటింగ్ బూత్ ఆక్రమించుకుంటారు, ఫలానా వాళ్ళు అయితే డబ్బు ఎక్కువ పెడతారు, కాదు సార్. మూడు పార్టీలకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు వీలైనంతగా మీ పార్టీ ఎవరు అనుగుణంగా పనిచేస్తారో, ఎవరు బాగా పనిచేస్తారో చూసి వాళ్ళకి ఇవ్వమని, ఇస్ అప్ టు యూ.